గోవాలో యాభై నాలుగవ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమైంది నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ చిత్రోత్సవం జరగనుంది తెలుగు నుంచి పెద్దగా సినిమాలు లేకపోయినా కన్నడ నుంచి కాంతారా మలయాళం నుంచి ఇరట్ట వంటి సినిమాలు ఈ వేడుకలో ప్రదర్శితమవుతున్నాయి ఇక భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు వారికి చోటు దక్కడం లేదని అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ముఖ్యంగా గోవా ఫిలిం ఫెస్టివల్స్ లో హిందీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల ఫోటోలు తప్పితే మన దక్షిణాది వారి ఫోటోలు లేవనేది చిరు ఆవేదన అయితే ఇప్పుడు చిరంజీవి కోరిక నెరవేరింది ఏకంగా గోవా ఫిలిం ఫెస్టివల్ ముఖద్వారం వద్దే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోటోని పెట్టారు త్రిపుల్ ఆర్ సినిమాలోని అల్లూరి గెటప్ లో ఉన్న చరణ్ ఫోటోని బాహుబలిలోని దేవసేనగా రాజసం చూపిస్తున్న అనుష్క ఫోటోని పక్కన పక్కన పెట్టారు గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరవుతోన్న సినీ ప్రముఖుల్ని ఈ ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి